సూత్రాలు మరియు నియమాలలో సమాసాలను ఉపయోగించడం మరియు ఉదాహరణలు గణితంలో సూత్రాలు మరియు నియమాలలో అంటే ఫార్ములాస్ అండ్ రూల్స్ ఆఫ్ మ్యాథ్లో బీజీయ సమాసాలు అంటే అల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ యొక్క వినియోగానికి సంబంధించిన ఉదాహరణలు ఇప్పటి మనం గణితంలోని సూత్రాలు నియమాలు తెలుసుకున్నాం వీటి గురించి ఈ వీడియోలో ఉదాహరణల సహాయంతో మరింత అర్థం చేసుకుంటాం ఉదాహరణ ఒకటి ఒక చతురస్రం యొక్క వైశాల్యం ఇరవై సెంటీమీటర్ల ఘాతం మరియు భుజం యొక్క పొడవు ఐదు సెంటీమీటర్లైతే దాని వెడల్పు ఎంతుంటుంది రండి కలిసి దీన్ని సాధిద్దాం చతురస్రం యొక్క వైశాల్యానికి సూత్రం పొడవు ఇంటూ వెడల్పు అంటే పొడవు వెడల్పుల లబ్ధం బీజీయ సమాసం రూపంలో రాసినట్లయితే ఒక చతురస్రం యొక్క వైశాల్యం ఇంటూ బి అవుతుంది ఇందులో ఎల్ అంటే పొడవు బి అంటే వెడల్పు మనకివ్వబడింది ఈ చతురస్రం యొక్క వైశాల్యం ఇరవై సెంటీమీటర్ల ఘాతం మరియు పొడవు ఐదు సెంటిమీటర్లు అని ఇప్పుడీ విలువలను చతురస్రం యొక్క వైశాల్యంలో ఉపయోగిద్దాం ఇప్పుడే మనం చూసాం చతురస్రం యొక్క వైశాల్యం ఎల్ ఇంటూ బి అవుతుందని అంటే ఇరవై ఇజ ఈక్వల్ టు ఐదు సార్లు బి అవుతుంది ఇప్పుడు మనకు లభిస్తుంది ఇరవై ఇజీక్వల్ టు ఐదు బి ఇప్పుడు మనం రెండు వైపులా ఐదుతో భాగిద్దాం ఇరవై బై ఐదు ఈజీక్వల్ టు ఐదు బి బై ఐదు నుండి మనకు లభిస్తుంది నాలుగు ఈజీక్వల్ టు బి కాబట్టి ఈ చతురస్రం యొక్క వైశాల్యం నాలుగు సెంటీమీటర్లవుతుంది రండి ఇప్పుడు మనం సంఖ్యారూపంలో ఒక ఉదాహరణను చూద్దాం ఇక్కడ ఇవ్వబడిన ఎం అనే ఆకృతి క్రమంగా ఎలా పెరుగుతోందో శ్రద్ధగా చూడండి దీన్ని సంఖ్యారూపంలో ఊహించండి ఇక్కడ ఎం ఆకృతిలో ఇవ్వబడిన ప్రతి రూపంలో మొదటి ఆకృతిలో నాలుగు పుల్లలున్నాయి కాని ఒక ఆకృతి పెరిగినప్పుడల్లా మరో మూడు పుల్లలు జతచేయబడుతున్నాయి అంటే మిగిలిన ఆకృతులతో పోలిస్తే మొదటి ఆకృతిలో ఒక పుల్ల ఎక్కువగా ఉంది ఇవ్వబడిన ఎం అనే ఆకృతి పెరుగుతున్న క్రమం సంఖ్య రూపంలో రాయడం కోసం మనం పుల్లల సంఖ్యను ఒక పదంగా భావిస్తే గనుక మనం చూడవచ్చు మొదటి ఆకృతిలో నాలుగు రెండవ దానిలో ఏడు మూడవ దానిలో పది నాలుగవ దానిలో పదమూడు పుల్లలు ఉపయోగించబడ్డాయి దీన్ని ఈ కింది విధంగా కూడా రాయొచ్చు నాలుగు ఈజీక్వల్ టు ఒకటి ప్లస్ మూడు ఇంటూ ఒకటి ఏడు ఇజీక్వల్ టు ఒకటి ప్లస్ మూడు ఇంటూ రెండు పది ఇజీక్వల్ టు ఒకటి ప్లస్ మూడు ఇంటూ మూడు పదమూడు ఇజ్ ఈక్వల్ టు ఒకటి ప్లస్ మూడు ఇంటూ నాలుగు ఇదే విధంగా ఎన్వ స్థానాన్ని సూచించే సమాసం ఇలా ఉంటుంది ఒకటి ప్లస్ మూడు ఇంటూ ఎన్ ఇజీక్వల్ టు ఒకటి ప్లస్ మూడు ఎన్ ఇక్కడ ఎన్ అనేది ఎం యొక్క మొత్తం ఆకృతుల సంఖ్యను సూచిస్తుంది మనం ఈ సమాసం సహాయంతో ఎం యొక్క ఎన్ ఆకృతులను నిర్మించేందుకు అవసరమయ్యే మొత్తం పుల్లల సంఖ్యను తెలుసుకోవచ్చు ఎం అనే ఆకృతి యొక్క ఈ చిత్రానికి సంఖ్యారూపం రూపం ఇలా ఉంటుంది నాలుగు ఏడు పది పదమూడు అదేవిధంగా ఇందులో మొదటి పదం నాలుగు రెండవ పదం ఏడు మూడవ పదం పది నాల్గవ పదం పదమూడు ఇదేవిధంగా ఎన్వ పదం ఒకటి ప్లస్ మూడు ఎన్ అవుతుంది చాలాసార్లు మనం ఎం యొక్క రెండు ఆకృతులను చూసి పుల్లల సంఖ్య నాలుగు ప్లస్ మూడుకు బదులుగా నాలుగు ప్లస్ నాలుగు అని అనుకుంటాం ఇదే విధంగా పెరుగుతున్న క్రమం గురించి తప్పుగా లెక్కిస్తాం దీనివల్ల మనకు సంఖ్యారూపం తప్పుగా వస్తుంది ఈరోజు మనం చూసాం గణితంలోని సూత్రాలు మరియు నియమాలలో బీజీయ సమాసాల వినియోగానికి సంబంధించిన ఉదాహరణలు తరువాతి వీడియోలో మనం వీటికి సంబంధించిన కొన్ని అపోహల గురించి తెలుసుకుంటాము ధన్యవాదాలు